జర బాణం ఎల్త్ బాగాలేకుండే సార్, ఎల్త్ బాగాలేకపోయేట్ కల్లా మీద మా బాబుకు ఫోన్ చేసి అడితే జర మంచి చెప్తారు, ఏమన్నా గాలి బౌలింగ్ చేయట్లో పోతుంది అంటారా అని అన్నాడు అనుకో మా బాబు. కానీ ఆయన ఇట్లా పోలే అంటే ఇప్పుడు పోకుంటే ఏమైంది, మేమే వేరే వాళ్ళని అడిగి వచ్చాము అనుకో ఆడ ఆడుకొని వస్తే. ఓ పారు వస్తే ఆయన నేను సవారు కాలేను మళ్ళా వారం రాండి అని అన్నాను. వెళ్ళిపోయినాం మా విలేజ్కి, వెళ్ళిపోయినాం కుకింద. వెళ్ళిపోయాక మళ్ళా వారం రాండి నేను మంచి చేస్తా అట్లా అని కాలుకు కాడమేసాను. కాడమేసి నేను మంచి చేస్తా ఏం కాదు పోండి అని చెప్పాను. చెప్తే ఎంత అయినా మూఢనమ్మకం బాగున్నా అని హైదరాబాద్ హాస్పిటల్కి పోయింది. కాడమేషన్ హైదరాబాద్ హాస్పిటల్కి పోయి జాయిన్ అయింది. జాయిన్ చేయించాను, జాయిన్ చేయించి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయిస్తే 60-70 వేల బిల్ అయింది కట్టిన. ఇక్కడ మంచిగా అయిందనుకో, ఇక కాడేమి తీసుకుంటా దాబాబు మంచిగా అయితే అని ఫోన్ చేసాను. ఇక అమ్మాయిని తొలుకొని వచ్చినా, తొలుకొని వచ్చినాక అట్లా పరిస్థితి చేసాను. ఏం చేసిన ఊద్దాని ఊదేసాను సార్, పొగ వేసి నిప్పుకలు చేసిండు కాళ్ళు చేతులు అండ పెట్టి. మేము ఊదేస్తుండని మేము అనుకున్నాం సార్, ఆయన చేతులు కలిసిండు కాళ్ళు కలిసిండు సార్. మమ్మల్ని పక్కకు నిలబెట్టిన సార్, ఏం నడవలేదు సార్. ఆమె కింద అంటే ఆమె నడవలేదు. ఏం చేయలే, ఫోన్ చేసిన సార్. ఇక మళ్ళా అడికెళ్ళి వెళ్ళిపోయింది, ఫోన్ చేస్తే రాలేడు. రాకపోతే ఇక రాకొచ్చిన మా బాగా ఇట్లా చెప్తే రాకొచ్చిన రాడు హాస్పిటల్కి అయితే అంటే ఇక సకన్ హాస్పిటల్కి పోయి జాయిన్ చేసిన సార్. మేము వెళ్ళాం సార్ సార్లు, టీన్ వైన్లర్లు వచ్చి సార్లు వచ్చి వాళ్ళే ఇచ్చేసాను. ఇట్లా ఎట్లా కలిసిండాడు తిట్టి, మీరు ఉన్నది చెప్పండి మేము ఇప్పుడే పట్టుకొని వద్దామని మేము నా తిరిగి చెప్పెట్టుకోవాలి సార్లు. ఇట్లా ఫోన్ చేసి పిఎస్పి ఫోన్ చేయడానికి సార్ వచ్చి పొద్దుగాల రమ్మంటే వస్తా సార్ అని చెప్పి నేను వచ్చేసాను. కుక్కిందా సార్, దారుమండలి సార్. నా పేరు వెంకటయ్య సార్, నేను వెంకటయ్య.